అయితే పాప మధ్యాహ్నం అబ్బాయి గారి పని పస్తేనన్నమాట. ఎందుకు నవ్వుతున్నా? అసలు ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే ఒక్కొక్కరిని కొప్పుచ్చుకుని బయట గంటాలనిపించింది. పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి బోన్ చేశారా అని అడుగుతుందా, దాన్ని ఇత్తాగలయ్యాను. ఆవిడ తిడతారు గాని మీరు కూడా చేసేసానని చెప్పారుగా. అనక వాళ్ళందరి ముందు అన్నమో రామచంద్రా నడవాలా? సర్లేండి మహానుభావ, జరిగింది ఏదో జరిగిపోయింది, శాంతించండి. నేను శాంతించాలంటే ఇప్పుడు నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి. ఊరుకుంటాననుకోండి, అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా? అబ్బాబా ఏమిటండి ఇది? అయ్యో ఉందండి. నాలుగు ప్యాంట్లమ్మా, ఐదు సొక్కాలమ్మా, మొత్తం 26 అమ్మా. కాస్త శుభ్రంగా ఉతికి తీసుకురావే. అమ్మగారు, అయ్యగారి కోడి జేబులో ఈ కవరు డబ్బులు ఉన్నాయమ్మా. ఆయన గారు రాను రాను మతిమరుపు మహారాజా అయిపోతున్నారు. నేను అత్తనమ్మగారా. ఏమండో ఇదిగో కవరు, ఏదో లెటర్లా ఉంది, మీ కోటి చేబులో మర్చిపోయారట. ఏమిటో చదవో. ఎవరిదండి బ్రహ్మరథ? ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి. ప్రతిరోజు మిమ్మల్ని చూసి మతిపోగొట్టుకునే సుందరి వ్రాయునది. ఏంటి నిజంగానే ఈ లెటర్ అలా రాసిందా? అమాయకంగా అడక్కండి. ఏది చదవనివ్వండి. మీరు ఆఫీస్ లో అడుగు పెట్టిన రోజు నుంచి మీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది. ఆ ముద్రను తలుచుకుంటూ నిద్ర లేక ఎన్ని రాత్రులు ఎంత వేడికి పోయినా తెలుసా డియా? చదవండి. ఎవరిదండి సుందరి? ఎంతకాలం నుండి సాగుతుంది ఈ నాటకం? ఆఫీస్ కెళ్ళి మీరు చేసేది ఉద్యోగమా, రొమాన్సా? ఇదిగో నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. ఎవరితో బుద్ధిని ఏదో రాస్తే నువ్వు కూడా అలా మాట్లాడతానంటే? నేను అన్న దాంట్లో తప్పే ఉంది? మొగుడు జేబులో పరాయి ఆడకు రాసిన ప్రేమ లేఖలుంటే పెళ్ళడానికి ఒళ్ళు మంటక ఆనందంగా ఉంటుందనుకున్నారా? త్రివేణి, నేను చెప్పేది విను. ఆఫీస్ లో పై చేయకపోయిన ఆడక్లర్ కవర్ చేతికిస్తే నేనేదో అనుకుని జేబులో పెట్టుకున్నాను, అంతేకాని దాంతో నాకు ప్రేమాదం ఏమిటి? మీ మాటలు నమ్మంటారా లేక నా కళ్ళ నీళ్లు తుడవడానికని ఏవో కబుర్లు చెప్పి? త్రివేణి, ఎడార్ లాంటి నా జీవితంలోకి వసంతంలా అడుగుపెట్టావు నువ్వు. ప్రేమనే పదానికి అర్థం లాంటి నిన్ను కాకుండా నా మనస్సు మరో మనిషిని ఎలా ప్రేమిస్తుంది చెప్పు. నాకు తెలుసండి, నాకు తెలుసు.